हेलो गाइस, नेनु मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट्स। गाइस मैं रीसेंट गा సెంటర్ ఫ్రెష్ తోనే అయితే ఒక బిగ్గెస్ట్ బబుల్ అయితే తయారు చేసాం అన్నిటిని, అంటే 1000 సెంటర్ ఫ్రెష్ టార్గెట్ ని మనం బయటకు తీసాం. ఆ తర్వాత వాటిని అన్నిటిని పిసికి తొక్కి అన్ని రకాలుగా దాన్ని వాడి మనం అయితే పెద్ద బబుల్ అయితే తయారు చేసాం. సో మాకైతే గైస్ మళ్ళీ ఒక డిఫరెంట్ ఐడియా వచ్చింది, సెంటర్ ఫ్రెష్ తోనే ఎందుకు, సెంటర్ ఫ్రెష్ కంటే ఎక్కువ కూడా బబుల్ దేంట్లో వస్తుందంటే మనకు బిగ్ బబుల్ చాక్లెట్లో అయితే రావడం జరుగుతుంది. సో ఈ రోజు గైస్ మీరు చూడొచ్చు నా దగ్గర కంప్లీట్గా ఒక సెట్ అయితే ఉంది. ఒక సెట్ అంటే మీరు చూస్తున్నట్లుగా ఒక బాక్స్ కాదు, కిట్ అయితే తీసుకొస్తుంది మీరు చూడొచ్చు. టోటల్గా 1000 బిగ్ బబుల్ చాక్లెట్స్ అయితే గైస్ స్ట్రింగమ్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. సో వీటన్నిటిని యూజ్ చేసి ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం బిగ్గెస్ట్ ఎవర్ బబుల్. సో మీరు చూడొచ్చు 1000 బిగ్ బబుల్ అంటే గైస్ ఆషామాషి కాదు, చాలా నెక్స్ట్ లెవెల్ అని వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ చాక్లెట్లన్నింటిని బయటకు తీద్దాం, ఓపెన్ చేద్దాం అండ్ మిక్స్ చేసి పెద్ద బబుల్ని అయితే తయారు చేద్దాం. గైస్ మీరు బిగ్ బబుల్ డబ్బా పైన చూడొచ్చు, ఇక్కడైతే ఒక బాక్స్లో మనకు 176 యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, సో 176 × 6 టోటల్, సో 1056 చాక్లెట్స్ అయితే అంటే చూయింగమ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఈ 6 డబ్బాల్లో కిట్టు వచ్చేసి ఒక 20-30 అయితే తిన్నాడు అండ్ మేము వచ్చేసి ఒక 2-3 30-40 అయితే గైస్ మేమే తినేసామంటే దాన్ని నవ్వులి ఉంచేసాం. సో మోర్ అలా కొన్ని ఖరాబ్ అయిపోతాయి కాబట్టి 1000 చూయింగమ్స్ని యూజ్ చేసి బిగ్గెస్ట్ ఎవర్ బబుల్ని అయితే తయారు చేయబోతున్నాం. కంపారిటివ్లీ సెంటర్ ఫిష్ కంటే పెద్దగానే రావడం జరుగుతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు వెయిట్ చేయండి, చూద్దాం ఏ విధంగా వస్తుందో. గైస్ మీరు చూడొచ్చు అన్ని సీల్డ్ డబ్బాలే, ఒక్కటి తప్పితే. సో ఓపెన్ చేసేసాం. సో ఒక్కొక్కడిగా వీటన్నిటిని అయితే ఓపెన్ చేద్దాం. గైస్ ఇది చాలా టైం పట్టేలా ఉంది, మన సెంటర్ ఫ్రెష్ అయితే టకాటక్ వచ్చేవి బట్ ఇవి వచ్చేసి మొత్తం అతుక్కున్నాయి చాక్లెట్ కవర్తోనే. సో ఇట్స్ టేక్ టైం. గైస్ సక్సెస్ఫుల్గా ఒక బాక్స్లోని బిగ్ బబుల్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇన్ అయితే అయిపోయాయి మీరు చూడొచ్చు. ఇగో ఇన్ అయినాయి. సో 6 బాక్స్లో నుంచి బయటకు తీసిన తర్వాత మేబీ ఇక్కడ కుప్పనే అవుతుంది కావచ్చు. గైస్ మీరు చూడొచ్చు మన 1000 బిగ్ బబుల్ చాక్లెట్లని చూయింగమ్స్ని బయటకు తీసిన తర్వాత అవి వచ్చేసి ఇన్ అయితే కావడం జరిగింది, ఒక పెద్ద ముద్దలాగా తయారైంది. అండ్ చెత్త మీరు చూడొచ్చు, వీటి కవర్స్ అన్నీ వచ్చేసి ఒక కార్ట్ బాక్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు వీటన్నిటినీ మనం హాట్ వాటర్లో వేద్దాం, ఆ తర్వాత ఒక్క దగ్గరికి మొత్తం నుజ్జు నుజ్జు మనం నవిలితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా దీన్ని తయారు చేద్దాం. నెక్స్ట్ మన బకెట్ పైన దీన్ని తగిలించి బెలూన్ అయితే మన బబుల్ని అయితే బయటకు తీద్దాం. సో ఫటాఫట్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం హాట్ వాటర్లో అయితే వేద్దాం. ఇది వచ్చేసి హాట్ వాటర్, వీటిని అయితే వస్తున్నాయి దీంట్లో.
గైస్ మీరు చూడొచ్చు దీంట్లో కొన్ని హాట్ వాటర్ పోసాను కదా అవి వచ్చేసి ఏ విధంగా మొత్తం రెడ్ కలర్ లోకి అయితే మారిపోయినాయి గైస్ ఫైనల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్ గా ఎలా తయారైందంటే ఒక మేక సప్పలెక్క అయితే అయింది అండ్ దీంట్లోకి నేను ఎర్ర మొత్తం వాడుతుంది సో మన హౌస్ అండ్ బిగ్ బబుల్స్ వచ్చేసి గైస్ ఇంత పెద్ద ముద్దల అయితే తయారయ్యాయి సో ఇప్పుడు దీన్ని మనం సెంటర్ ఫ్రెష్ లాగా ఈ బకెట్ పైన ఈ విధంగా పెట్టి ఆ తర్వాత బ్లోవర్తో ఎయిర్ అయితే కొడదాం అండ్ చూద్దాం బెలూన్ వచ్చేసి ఎంత పెద్దగా అవుతుందో అదే కమాన్ గాలి కొట్టేసి ఫస్ట్ రౌండ్ గైస్ ఫస్ట్ రౌండ్లో ఒక బొక్క అయితే పడిపోయింది సో మళ్ళీ మిక్స్ చేద్దాం మళ్ళీ పెడదాం గైస్ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదైతే అంటుకుంటుంది ఈ విధంగా గుంజుదిని గతానం గుంజకు ఇటానేసరికి ఇటు అంటుకుంటుంది మొత్తం అంటుకుంటుంది అయిందా అట్టే 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 గి రైట్ రైట్ మొదలు పొక్క కావద్దు గైస్ సెకండ్ టైం ఫస్ట్ సార్ కంటే ఎక్కువ పెద్దగా రావడం జరిగింది సో మా చేతులకు మీరు చూడొచ్చు మొత్తం అంటుకుంటుంది బిగ్ బాబులు వచ్చే సెంటర్ ఫ్రెష్ ఇలా అంటుకోలేదు గైస్ సెంటర్ ఫ్రెష్ లాగా పెద్దగా అయితే కావడం లేదు ఇది ఉత్తగానే దీనికి హోల్ అయితే అయిపోతుంది అన్నమాట ఊరికేనే హోలైంది అది పడు హోలైంది గైస్ కంపారిటివ్లీ కంపారిటివ్లీ ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ కంటే దీంట్లో లిటర్లీ చాలా పెద్ద వచ్చింది సో పదనతో కనుక మనం చేసినట్లయితే గైస్ పెద్ద అవుతుంది ఇది సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మధ్యలో దొడ్డు పెట్టడానికి ఏమైనా రొట్టె అనుకుంటున్నావా ఒకసారి మీరు లేచి కష్టం ఉన్నది ఇళ్ళకేని ఇగో తప్ప కార్యం కార్యమే ఈ కార్యం వద్దు 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 గైస్ మీరు తెలుసు కదా ఇగో ఏ విధంగా సాగుతుందో దీన్ని చూడండి సో దీన్ని తిన్నట్లయితే మన కడుపులో ఏమవుతుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన కిట్ ఏమంటున్నాడు దీన్ని పందితోలతో తయారు చేస్తారట సో గుర్తు పెట్టుకోండి ఇగో ఇలాంటి అడ్డమైన ప్రొడక్ట్ తినకండి మేమైతే ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొచ్చినాం గైస్ ఫైనల్లీ మనం 1000 బిగ్ బబుల్స్ని కనుక ఒక పెద్ద బెలూన్ లాగా తయారు చేసినట్లయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది చాలా ఎంజాయ్ చేసినాం సూపర్గా వచ్చింది ఎక్స్పెరిమెంట్ మన సెంటర్ ఫిషర్తో ఎంత బిగ్ బెలూన్ వచ్చిందో దానికంటే డబల్ ట్రిపుల్ అయితే రావడం జరిగింది థర్డ్ రౌండ్లో సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఎప్పటిలాగానే 3K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ బిగ్ బబుల్స్ అనే కాదు మీరు ఏదైనా బ్రాండ్ని సజెస్ట్ చేయండి ఆ బ్రాండ్తో అయితే గైస్ 1000 చాక్లెట్లు తెచ్చి 1000 చ్యూయింగమ్లు తెచ్చి ట్రై చేస్తాం సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ త్వరలోనే కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్